ఎక్కడైతే చూసారా సహారాలో దొరికే తేళ్ళు అన్నమాట. వావ్, ఆఫ్రికాలో సన్ రైజ్. గుడ్ మార్నింగ్ ఎవరివన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ వెల్కమ్ టు టునీషియా ఆఫ్రికా. శుద్ర హాట్ అనేసి ఒక ప్లేస్ దగ్గర ఆగమంట. సన్ రైజ్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాగర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఎక్సైటింగ్ స్టార్ వార్స్ ట్రిప్ అయిపోయింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ నెక్స్ట్ ఓయాసిస్కి వెళ్తాము. ఈ హార్స్ రైడ్ తీసుకొని పామ్ ట్రీస్ అన్ని కూడా కనిపిస్తాయన్నమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మాల్టా మదీనాలో ఇలాంటి టైప్ ఆఫ్ హార్స్ రైడ్ తీసుకున్నాను. ఇది మన ఊర్లో వెళ్తా కదా, ఆ టైప్లో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే చాలా పెద్ద నెయ్యి ఉంది. ఇక్కడైతే లోకల్లో బిగ్గెస్ట్ పామ్ ట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాకి వచ్చాము. అండ్ ఓయాసిస్ అని చెప్తామట. ఒక్కొక్కరు ఈ పంటల్ని పండిస్తారు. 200 hectares ఉన్నాయి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క హెక్టార్ని పండిస్తారంట. అండ్ మొత్తం అంతా కూడా కనిపిస్తాయి కదా, మొత్తం పామ్ ట్రీసే. ఇందులో ఇంట్రెస్టింగ్గా మేలు ఫీమేలు పామ్ ట్రీస్ ఉంటాయంట. అండ్ పోల్నెట్ సీజన్ వచ్చేటప్పుడు వాటిని పోల్నెట్ చేయడానికి వీళ్ళు మాన్యువల్గా ట్రీ ఎక్కి ఒక్కొక్క దాన్ని పోల్నెట్ చేస్తారంట. ఒక హెక్టార్ మొత్తం ఒక మనిషి మేనేజ్ చేస్తారంట. అండ్ వాటర్ సప్లైస్ కూడా మనకి స్టార్టింగ్లో చూసాం కదా, అలాంటి నొయ్యి టైపు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ నుంచి సప్లై ఒక్కొక్కటి కూడా వస్తుంది. మధ్యలో బనానా అండ్ ఫిగ్ ట్రీస్ కూడా వేస్తారంట. అవి కూడా సేమ్ పామ్ ట్రీస్తో పాటు పెంచుతారు. ఖర్జూర్ ఉంటుంది కదా, టునీషియాలో చాలా ఎక్కువ పండిస్తారన్నమాట. మిలియన్ మిలియన్ ట్రీస్ ఉంటాయి. అండ్ పక్కన అల్జీరియా అండ్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర పెట్రోల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ టునీషియాలో అయితే మెయిన్లీ ఆలివ్ ఆయిల్ అండ్ ఆల్సో ఇలాంటి ఖర్జూరం ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మిలియన్ మిలియన్ హెక్టార్స్ మొత్తం అంతా ఫీల్డ్స్, ప్లెయిన్ ఫీల్డ్స్ మొత్తం ఇవే కనిపిస్తుంటాయి. ఇక్కడ పామ్ ట్రీస్ని మాన్యువల్గా పాలినేట్ చేస్తారని చెప్పాను కదా, ఆయన పైకి వెళ్ళి ఎక్కి చూపిస్తున్నారు మనకి. ఈ ప్లాంట్స్ 200 years నుంచి మేనేజ్ చేస్తున్నారంట. థ్యాంక్ యూ. దట్స్ ఫైన్. థ్యాంక్ యూ. సో పామ్ ట్రీ ఓయాసిస్ టూర్ అయితే వెరీ క్విక్ టూర్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాము. కీప్ వాచింగ్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు అయితే వీడియో. సో ఫార్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు అయితే సహారా ఎక్స్ప్లోరర్ రైడ్ అయితే చాలా బాగుంది. పామ్ ట్రీస్ దగ్గర ఓయాసిస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ హార్స్ రైడ్ వెరీ అథెంటిక్ ఉన్నాయన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అల్మిట్లా అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఆగాము. అందువల్ల మనకి దాబాలు ఉంటాయి కదా, ఆ టైప్లో చిన్న కాఫీ షాప్ ఉంది. కాఫీ బ్రేక్ ఆగామన్నమాట ఇక్కడ. జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మింట్ టీలో ఆల్మండ్స్ అండ్ ఆల్సో ఇక్కడైతే ఫస్ట్ టైం పైన్ నట్స్ కూడా యూస్ చేస్తున్నారు. చాలా ప్లేసెస్ టునీషియా మొత్తం వెళ్ళాను, ఆల్మండ్స్ అయితే వెరీ కామన్గా చూశాను, కానీ పైన్ నట్స్ కూడా ఫస్ట్ టైం చూడడం అన్నమాట. సో నేనున్న ప్లేస్ దగ్గర అయితే ఇలా ఉంది. అసలు ఎటువైపు వెళ్ళినా సరే ఎంటీ ప్లేసెస్ తప్ప ఇంకేమీ లేవు. టునీషియాలో లేట్ 1800s ఫాస్ఫరస్ మైన్స్ కూడా డిస్కవర్ చేశారంట ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఎవరు. ఇప్పటికి కూడా మైన్స్ ఉన్నాయి. అండ్ ఈ సరౌండింగ్ ప్లేసెస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగు మైన్స్కి వెళ్ళిపోతారు. అండ్ మధ్యాహ్నము చాలామందికి బైక్స్ ఉంటాయన్నమాట, రోడ్డు మీద బైక్స్ కనిపిస్తే
లంచ్ టైంలో వస్తే ప్రతి కాఫీలో కాఫీ షాప్లో కూడా వాళ్ళే ఉంటారంట, ఎందుకంటే ఆ టైంలో వెరీ హాట్ ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఈ సరౌండింగ్ ప్లేసెస్లో ఉండే వాళ్ళందరూ కూడా అలాంటి ఫాస్ఫరస్ మైన్స్లోనే పనిచేస్తారన్నమాట. ఇక్కడ నుంచి ఒక వెరీ ఫేమస్ మాస్క్ ఉంది, ఆ మాస్క్ కూడా కవర్ చేసి మనమైతే ఈ వీడియో క్లోజ్ చేస్తాము. వెల్కమ్ టు ద గ్రేట్ మాస్క్ ఆఫ్ కైరాన్. 60-70 AD దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇస్లామిక్ వరల్డ్లో వెరీ హిస్టోరిక్ అండ్ ఇంట్రెస్టింగ్ మాన్యుమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఆల్సో ఇది ఇస్లామిక్ వరల్డ్లో 4th holiest ప్లేస్ అని కూడా పిలుస్తారన్నమాట, ఆఫ్టర్ మదీనా, మక్కా అండ్ జెరూసలేం. ది కాంకరర్, ఇస్లామిక్ కాంకరర్ పేరు పెట్టారన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. అండ్ ఈ మోస్ట్ ఆఫ్ ద వాల్ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఓల్డ్ అనే చెప్పుకోవచ్చు, 60-70 నుంచి కూడా రిమైన్స్ ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ డిస్ట్రాయ్ అయ్యింది అండ్ ఆల్సో రీకన్స్ట్రక్ట్ చేశారు. నార్త్ ఆఫ్రికాలోనే ది లార్జెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మాస్క్ అనే చెప్పుకోవాలి. 60-70 900 square meters ఏరియాలో దీన్ని ఫౌండేషన్ వేశారన్నమాట. ఉగ్బా అని చెప్పాను కదా, ది గ్రేట్ కాంకరర్. అండ్ ఆల్సో క్రీస్తు శకం 670 AD అంటే ఇస్లామిక్ వరల్డ్లో 50 AH అని ఫాలో అవుతారన్నమాట. వాళ్ళ క్యాలెండర్ అయితే సెపరేట్గా ఉంటుంది. అది వాళ్ళ క్యాలెండర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ప్రాఫెట్ మొహమ్మద్ గారు ఉన్నారు కదా, ఆయన మదీనా నుంచి మక్కాకి మూవ్ అయినప్పుడు ఆ డేట్ నుంచి వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ టునీషియన్ కరెన్సీలో కూడా వాళ్ళు ఇస్లామిక్ క్యాలెండర్ డేట్స్ యూస్ ప్రింట్ చేస్తారన్నమాట. ప్రపంచం అంతా ఫాలో అయ్యే ఇయర్ రాస్తారు, దాని పక్కన ఇస్లామిక్ ఇయర్ కూడా రాస్తారన్నమాట. కాయిన్స్ మీద, కరెన్సీ మీద మీరు అవి చూడొచ్చు. టునీషియాలో అన్ని మెయిన్ సిటీస్ లాగే ఇక్కడ కూడా ఒక ఓల్డ్ టౌన్ ఉంది, మదీనా అని పిలుస్తాము. సో ఓపెనింగ్ టైమింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, మీరు చూసుకొని రావాలి. 8 to 2 వరకే ఓపెన్ ఉంటుంది, ఫ్రైడే అయితే ఓన్లీ 8 to 12 వరకే ఓపెన్ అనమాట. వీళ్ళందరూ కూడా నాలాగే వేరే టూర్స్ నుంచి వచ్చారు, బట్ ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉంది అండ్ దే నాట్ అలౌడ్. ముస్లిమ్స్ అయితే వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అయితే అమ్మాయిలు కూడా వస్తున్నారు ప్రేయర్స్కి. సో నేను వేరే ఆయనకి ఇచ్చాను, నేను రికార్డింగ్ చేయకూడదని చెప్తే, సో ఆయన్ని చేయమని చెప్పాను. ఎంట్రన్స్ వెళ్ళగానే అటువైపు ఉంటుంది, నేనైతే డిస్టెన్స్ నుంచి మాట్లాడతాను, రికార్డ్ అవుతుంది కూడా లేదో తెలియదు నాకు. ఓన్లీ ముస్లిమ్స్నే అలౌ చేస్తారంట ఈ టైంలో. ఆయన నాకు హెల్ప్ చేశారు, సో నేను వెళ్ళలేదు. డివన్ సే హలో. సో ఐఎమ్ ఇస్మి సక్కా ఫ్రమ్ ఇండియా. ఇండియా ఇండియా ఇండియన్. శుక్రాన్. ఆల్సో చాలామంది స్కాలర్స్ ఉంటారు కదా, ఇస్లామిక్ స్కాలర్స్, వాళ్ళందరికీ ఇక్కడ స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ని అయితే వెరీ ఓల్డ్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్. అండ్ ఆల్సో మిడిల్ ఏజెస్ టైం నుంచి కూడా ఇక్కడ స్కాలర్స్ని ట్రైన్ చేసేవారంట. ఇటువైపు ఉన్నాయి కదా ఇలాంటి సెంటర్స్, ఈ టైప్ ఆఫ్ అథెంటిక్ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట. You going that way? Only for a minute and then back. All right, okay, yeah. So, మా బస్సు మొత్తంలోని ఒక ముగ్గురే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అందులో ఈ మొక్కరమాట. సో మోస్ట్లీ ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. సో ఇవైతే ఉన్నాయి కదా, ఇక్కడ జమా ఉక్బా అని రాశారన్నమాట, మాస్క్ ఆఫ్ ఉక్బా అని పిలుస్తారని చెప్పాను కదా. శుక్రాన్. మొరక్కోలో హాసన్ టూ మాస్క్ కూడా కంప్లీట్గా అంటే గ్రాండ్ డిజైన్ ఉంటుంది, అది లోపల మంచిగా కవర్ చేశాను. ఇస్లామిక్ వరల్డ్లో 4th holiest ప్లేస్ అని చెప్పాను కదా, ఇది కూడా చూపించాను. మేబీ నాకు ఛాన్స్ దొరికితే ప్రాబబ్లీ మక్కా, అంటే జనరల్గా నాన్ ముస్లిమ్స్కి అలౌ చేయరు, బట్ ఛాన్స్ దొరికితే అక్కడ కూడా వెళ్ళి అది కూడా కవర్ చేస్తే మోస్ట్ టాప్ ప్లేస్ అని కూడా కవర్ చేసినట్టు అవుతుందన్నమాట. జెరూసలేం అయితే నేను ఇంకా వెళ్ళలేదు, అక్కడ కూడా వెళ్ళి కవర్ చేయాలి. కైరువాన్లో మదీనా ఉంటుందని చెప్పాను కదా, దాని మ్యాప్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే చిన్న షావనీర్ షాప్ ఉంది, అది చూడడానికి వచ్చాను. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా చాలా ఫేమస్ అండి, 25 dinar ఉంది. టునీషియాలో ఎక్కడికి వెళ్ళినా ఆలివ్ ట్రీస్తో చేసిన ఈ టైప్ ఆఫ్ కిచెన్లో యూస్ చేస్తాం కదా, ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటాయి. సో అక్కడ కనిపిస్తుంది కదా,
క్వీన్ ఎలిజబెత్ కూడా ఈ షాప్కి వచ్చారు. అండ్ ఆల్సో హిల్లరీ క్లింటన్ అక్కడ ఫోటో లైటింగ్ పడుతుంది, బట్ మీకు కనిపిస్తుందో తెలియదు. ఇక్కడైతే చూసారా, సహారాలో దొరికే తేళ్ళు అన్నమాట. వీటిని కూడా సావనీ టైప్లో చేసి అమ్మేస్తున్నారు. కైండ్ ఆఫ్ బయోలాజికల్ ఐటమ్స్, ఇమిగ్రేషన్లో ప్రాబ్లం వస్తుంది, ఇవి కొన్ని తీసుకెళ్ళమాట. డప్పు బాగుంది, తునీసీ సావనీర్ అన్నమాట. ఇవన్నీ పెయింటింగ్ టైప్ సావనీర్స్, క్యామెల్ అండ్ సహారాలో నోమాడ్స్ ఉన్నట్టు. సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, ఈ దర్బుకా స్టైల్లో మోడల్స్ ఉన్నాయి. ఇదైతే దర్బుకా, నేను ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకున్నాను, అస్సలు కుదరట్లేదు, బట్ ఫైనల్లీ వన్ డే డెఫినెట్గా నేర్చుకుంటాను, వదిలేదే లేదు. సో క్రేజీ స్టఫ్ ఆడ కనిపిస్తుంది కదా, దర్బుక్ అయితే కొనేసాను. 18 dinars తీసుకున్నారు, చాలా తక్కువ అన్నమాట. యూకేలో అయితే మినిమం 10,000 తీసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో మన తెలుగు వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.